హాయ్ ఫ్రెండ్స్, రైతులందరికీ నమస్కారం అండి. రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ స్కీమ్ అమలవుతుందా, లేదా ఉంటే ఎంతవరకు మాఫీ పరిమితి ఉంటుంది, ఎన్ని దశల్లో అమలవుతుంది? తాజా మేనిఫెస్టో ఈ హామీ లేకపోవడంతో ఈ అంశంపై రైతాంగంలో విస్తృతంగా చర్చ అయితే జరుగుతుంది. మొత్తం 10 హామీలను కేసీఆర్ తాజా మేనిఫెస్టోలో ప్రకటించిన అందులో రుణమాఫీ గురించి ప్రస్తావించకపోవడం సరికొత్త సందేహాలను తావిస్తున్నది. రైతు బంధును దశల వారీగా 16,000 పెంచుతామని హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ రుణమాఫీని మేనిఫెస్టోలో చేర్చకపోవడంతో రైతుల్లో అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. పాత పాలసీలన్నీ యథావిధిగా కొనసాగుతాయని మేనిఫెస్టోలో ప్రారంభంలోనే చెప్పినా, అగ్రికల్చర్ పాలసీలో రుణమాఫీ కూడా కేసీఆర్ దృష్టిలో భాగమా కాదా అనేది రైతులకు గందరగోళంలోకి అయితే నెట్టింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 100,000 వరకు రుణమాఫీ గురించి హామీ ఆ పార్టీ హామీ ఇచ్చింది. అయితే గత ఎన్నికల సమయంలో ఇదే హామీని కంటిన్యూ చేసింది. అయితే ఫస్ట్ టర్మ్లో 4 విడతల్లో అమలు చేసినట్లుగానే రెండో టర్మ్లో కూడా సంపూర్ణంగా చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది. కేసీఆర్ దీనికి సంబంధించి స్పష్టంగా కూడా వివరించారు. కానీ 4 ఏండ్లు పూర్తి అయినా కూడా ఎన్నికలకు వెళ్తున్నా కానీ ఇంకా బకాయిలు ఉండిపోయాయి. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి చాలామంది రైతులు అయితే డైలమాలు అయితే ఉన్నారు. అయితే రుణమాఫీ సంబంధించి చేస్తారా చేయరా, ఈ మేనిఫెస్టో ప్రకారం లాస్ట్ ఇచ్చినటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టో ప్రకారం ఇది ఇంకా పూర్తిగా అయితే చేయలేదు. అదేవిధంగా రైతులు రైతు బంధుతోనే సరిపెట్టే ఆలోచన అయితే ఉందా అని చెప్పేసి ఆలోచన కూడా వ్యక్తమవుతుంది. అసలు ఈ 16,000 వరకు ఉన్నటువంటి ఇస్తున్నామటువంటి చెప్పి రైతు బంధుకు సంబంధించి ఈ విడుదల వైదు కొంత అమౌంట్ పెంచుతామని చెప్పేసి కూడా దీంట్లో చెప్పడం జరిగింది. ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 15,000 చొప్పున ఉన్నటువంటి రైతులకు అండ్ కౌలు రైతులకు కూడా ఇస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇదే అంశాన్ని కూడా మనం తీసుకోవాలి. అదేవిధంగా రుణమాఫీపై రైతులు ఆశలని అయితే పెట్టుకున్నారు. ఈ రుణమాఫీకి సంబంధించి చాలా వరకు కాకపోవడం రైతుల్లో వాళ్లకు ఆందోళన అయితే నెలకొంది. ఈ విధంగా రైతులైతే తీవ్ర ఇబ్బంది అయితే పడుతున్నారు.